ఎనలేని అభిమానం టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ విజయానికి తమ్వంతు కృషి చేశారు. ముదినేపల్లికి చెందిన సంజీవ రాయుడు అదే అభిమానంతో ఆయన తన ముగ్గురు మనవరాళ్లకు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి అంటూ ఎన్టీఆర్ కుమార్తెల పేర్లే పెట్టుకున్నారు. 1989 మహానాడు విజయవాడలో జరిగినప్పుడు అన్ని ఏర్పాట్లు వారే దగ్గరుండి చూశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో మహానాడు జరుగుతూ ఉండడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమాన కుటుంబానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తెలుగు వారికి ఆరాధ్య దైవం అన్న నందమూరి ఎన్టీఆర్. ఎంతోమంది ఆయన పేరు తలుచుకోకుండా ఉండలేరు. అదేవిధంగా విజయవాడలో కోడూరి సంజీవరాయుడు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో వారి వారసత్వంగా వచ్చిన పిల్లలకు కూడా ఎన్టీఆర్ తరహాలోనే భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధరేశ్వరి అంటే తమ కుమార్తెలకు పేర్లు పెట్టుకుని ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విజయవాడలో తమదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న ఈ కుటుంబం గురించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు ఆ కుటుంబ సభ్యులే ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ముందు మీ పేరేంటి? అదేవిధంగా ఈ ఇట్లా ఎన్టీఆర్ తన కుమార్తెలకి ఎలా అయితే పేర్లు పెట్టారో మీ ఫ్యామిలీ మీ పిల్లలకు పెడతానికి కారణం ఏంటి? నా పేరు లత అండి. మాది ముదినేపల్లి అండి. మాకు పార్టీ అంటే చాలా అభిమానం అండి. మా డ్రెస్ కోడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది పార్టీ అంటే ఎంత అభిమానము. తర్వాత అండి, 2001లో నాకు ముగ్గురు పాపలు అండి, ట్రిపుల్స్ అండి. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని బట్టి పెట్టామండి ముందు పేర్లు. అది పార్టీ మీద అభిమానంతో జయాన్ని ముందు పెట్టుకుని తర్వాత భువనేశ్వరి, పురంధరేశ్వరి, లోకేశ్వరి అని పెట్టామండి. అది మా అత్తమ్మ పెట్టారండి. మాకు మా అటు మా నాన్నగారి తరపు, ఇటు మా మావయ్య గారి తరపు కూడా అంటే మాకు పార్టీ అంటే చాలా ఇష్టం అండి. అది నా క్రెడిట్ అంతా, పేర్లు పెట్టిన క్రెడిట్ అంతా మా అత్తగారిది, మా మామగారు వాళ్ళదేనండి. మా మామగారు లేరండి, కానీ మా అత్తగారు ఉన్న అభిమానానికి ఆవిడ అలా చాటారండి. 17 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్టీ రామారావు గారి కూతుళ్ళు పేర్లు పెట్టేశావా అని అడుగుతూ ఉంటారండి. అది చాలా సంతోషాన్ని ఇస్తుందండి మాకు పార్టీ మీద ఉన్న అభిమానం కొద్దీ. వాళ్ళు అలా అడుగుతున్నప్పుడల్లా ఇంటికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాం. అక్కడ కూడా చెప్పాల్సినవి కూడా చెప్తూ ఉంటామండి. అంతటాళ్ళు అవ్వాలని, అంత మహానుభావుడు ఆయన కుమార్తెలు పేరు పెట్టుకున్నందుకు నా పిల్లలు కూడా అంత ఇది అవ్వాలని ఎంతో అనుకుంటా ఉంటానండి మనసులో. ఇంకా మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇట్లా వచ్చినప్పుడు మీ పిల్లల పేరు తెలుసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఫీలింగ్? మీ మీద ఎట్లా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు? అదే చెప్తారండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా అడుగుతారండి, ఎన్టీ రామారావు కూతుళ్ళు పేరు పెట్టేశావా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. వాళ్ళకి తెలిసిందేనండి. ఇప్పుడు మేము విజయవాడ షిఫ్ట్ అయ్యామండి పిల్లల చదువుల గురించి. షిఫ్ట్ అయిన అక్కడ ఈ పక్కనే చంద్రబాబు నాయుడు కాలనీ అంటారండి. అది కూడా మా చుట్టాలందరూ అలా కూడా అడుగుతారండి, ఏంటి పార్టీ మీద ఉన్న అభిమానానికి ఉండటం కూడా చంద్రబాబు నాయుడు కాలనీలోనే ఉంటున్నారా అని కూడా అడిగిన రోజులు ఉన్నాయండి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇంతంత పేర్లు ఏంటి, ఇంత ఇన్ని లెటర్స్ వస్తాయి ఏంటి అని చెప్పి అడిగేవారండి. ఇంత పేర్లు ఎందుకు పెట్టామంటే షార్ట్కట్లో పిలుద్దాం లేని అప్పుడు చెప్పేదానండి. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినా ఇట్లా మేము అనుకున్నా మీరు అంతటాళ్ళు అవ్వాలమ్మా అని చెప్పి కూడా అంటూ ఉంటానండి. అంటూ ఉంటాం. మొన్న ఒక తెలియని ఆఫీస్లోకి వెళ్ళామండి. ఆఫీస్లోకి వెళ్తే ఇలాగే అడిగారండి, ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని చెప్పి అడిగారు. అడిగితే పురంధరేశ్వరి ఫస్ట్ ఉంటుందండి, వీళ్ళ ముగ్గురులో 948 వచ్చినాయండి ఇంటర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ అదే 948 వస్తే వాళ్ళకు కూడా 9 అబవ్ వచ్చినాయండి. 948 వచ్చిన ఆవిడకి వచ్చినాయండి, ముందులో భువనేశ్వరి కదా రావాల్సింది అని కూడా వాళ్ళు అడిగారండి. మామూలుగా అభిమానం ఇంకెలా చెప్పాలో కూడా ఇదిగో మేము వేసుకున్న కోటుతోనేనండి, ఎక్కడ పార్టీ ఇది అవుతున్నా సరే ఇలా వెళ్తూ ఉంటామండి. అంటే మేము దాంట్లో ఏమీ మామూలుగా చేయలేదు, కానీ ఇది ఇప్పుడు మా ఇంట్లో ఒక మోగమ్మాయి పనిచేస్తుంది, అభిమానం అలా నిలిచిపోయిందండి. పార్టీలో మేము ఉండి చేయకపోయినా సరే మా వరకు మేము కృషి చేస్తూ ఉంటామండి అభిమానం చొప్పున. ఇదే మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి కూడా మేము ఆ అమ్మాయికి నోరు ఉండదండి, మోగమ్మాయి 35 ఇయర్స్ నుంచి చేస్తుందండి. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా మా మరిది గారు, మా అత్తగారు, మేము ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇలా అని, సైకిల్ చూపించి ఇలా వేయాలి, ఎలా వేయాలి చెయ్యాలి అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మా పిల్లల్ని కూడా ఇప్పుడు అందరూ అడుగుతుంటే, వాళ్ళు సంతోషంగా ఉంటుంటే కూడా వాళ్ళని కూడా నేను అడుగుతూ ఉంటానండి, ఏంటమ్మా మీ ఫీలింగ్స్ అంటే అప్పుడు లెటర్స్ ఎక్కువ అన్నాం కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంది, అలా అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మహావ్యక్తి కదండి ఆయన, ఇలా చెప్పుకోవటానికి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినా వాళ్ళు అదే మాట చెప్తూ ఉంటారు. అదండి, ఇంకంతకన్నా నీ పేరేంటమ్మా? భువనేశ్వరి. చెప్పు, ఎట్లా ఫీల్ అవుతున్నావు, మీ ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు?
మేము పుట్టినప్పుడు మాకు ఈ పేర్లు పెట్టారు. మాకు అసలు ఆ పేర్ల గురించి తెలుసు, కానీ గొప్పదనం అంతగా తెలియదు. మా ఏజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నప్పటికీ మాకు ఈ నేమ్స్ గురించి వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ వాల్యూ తెలిసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉంది. అలాంటి మహానుభావుడు కూతురు పేరు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆయన గురించి, ఆయన పిల్లల గురించి మాకు ఇలా పేర్లు పెట్టినందుకు హ్యాపీగా ఉంది. పురంధరేశ్ చెప్పు, ఏమనుకుంటున్నావు? రాజకీయాల్లోకి వస్తావు, బాగా చదువుకుని జాబ్ చేస్తావు? ఇప్పుడు ఏం చదువుతున్నావు, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఏం చదువుతున్నావు, గోల్ ఏంటి? ఇప్పుడు కాదు, వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు, వారసులుగా ఈరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుని మీరు శుభ్రంగా అందరితో గొప్పగా అనిపించుకుంటున్నారు. ఆ స్థాయి చేరాలని నేను అనుకుంటున్నారా? పాలిటిక్ ఎట్లయినా ఎదగటానికి మీకున్న గోల్స్ ఏంటి అనేది. మమ్మీ డాడీకి చాలా మంచి పెడతామని. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మంచి ప్లాన్స్ వేస్తున్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ బాగుంటాయి. విజయవాడలోనే మన జాబ్ సెక్యూరిటీ అండ్ జాబ్స్ కూడా బాగా వస్తాయి. థ్యాంక్ యూ సార్ ఇవన్నీ చేస్తున్నందుకు. ఎడ్యుకేషన్ పరంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ మాకు ఛాన్సెస్ ఉన్నాయి. మేము జాబ్ చేసుకోవడానికి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. విజయవాడలోనే మేమంటూ ఒక జాబ్ సెక్యూరిటీ జాబ్ తీసుకోవాలనుకుంటున్నాం. నట సార్వభౌముడు, అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావును ఆదర్శంగా తీసుకుని ఈ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయనకి తన కూతురికి ఏ విధంగా అయితే పేర్లు పెట్టారో ఇక్కడ కూడా వీళ్ళు ముగ్గురు కవల పిల్లలు అంటూ కూడా ముగ్గురికి పురంధరేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి అనే పేర్లు పెట్టుకోవడంతో పాటు ఎన్టీఆర్పై ఉన్న అభిమానం గుండెల్లోనే దాచుకుంటూ వారి వారి వృత్తుల్లో మరింత ఎదగయ్యేందుకు ఈ ముగ్గురు పిల్లలు కూడా ప్రయత్నించడం అభినందనీయం. ఇదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేస్తున్న పనితీరును గుర్తించాలని, ఏపీని అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని కూడా వీరు విజ్ఞప్తి చేస్తున్నారు.